ఆపివేయాలి కోళ్లఫారం నిర్మాణం. ఆనందరావు, నరబ్దానగర్ గ్రామం, ఎవరెడ్డిపల్లి విలేజ్. గత 3 నెలల నుండి మా గ్రామంలో స్నేహ పల్టీ ఫార్మ్ అనే కోళ్లఫారం నిర్మాణానికి పూనుకున్నారు. దాన్ని ప్రజల ఆరోగ్యరీత్యా మాకు ఎంతోమంది సలహాలు ఇచ్చారు. దాన్ని అక్కడ కట్టమిత్తే మీ ఆరోగ్యాలు బాగోవు, బ్రెయిన్ షుగర్లు, మరి క్యాన్సరు, మరి పంట నష్టం, పశువుల నష్టం, ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి మాకు తెలియజేశారు. దాని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. పంచాయతీ నుంచి అప్రూవల్ ఇచ్చారని తెలిసింది. దానికి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మేము మెమోరం ఇచ్చాము. దానిపైన రిటర్న్ తీసుకుంటామని చెప్పి మా ఉద్యమాన్ని విరమించమని చెప్పి చెప్పారు. దాంతో మేము విరమించడం జరిగింది. అది ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేయడం జరిగింది. దాంతో ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి, ఆర్డీఓ గారికి ఇచ్చినటువంటి, ఎంఆర్ఓ గారికి, ఎండీఓ గారికి ఇచ్చినటువంటి మెమోరం నుంచి మాకు ఎవరూ రాలేదు. దాని మీద మా ఏం సలహా చెప్తారో అని అక్కడ దాకా వెళ్ళి మా బాధల వారికి చెప్పుకుందామని విన్నవించుకుంటూ ఉన్నాము. వచ్చి ఏమైనా అధికారులు వచ్చేసి మీకు ఏమైనా హామీలు ఇచ్చినటువంటి ఏమైనా ఉన్నాయి? ఆర్డీఓ గారు అయితే వచ్చారు, ఆరు మళ్ళీ మేము కలుస్తామని చెప్పారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇంకా మరి గ్రామ సర్పంచ్ గారు నేను వెనక్కి తీసుకుంటాను, పొరపాటు అయింది, అది మీకు నాకు తెలియదు ఇలాగా అని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చారు. ఆయన కూడా ఇంతవరకు తీసుకోలేదు. అధికారులు వచ్చి మాకు ఆపమని కానీ ఏమి హామీలు అయితే రాలేదు. గ్రామ సర్పంచ్ గారి మాట మేరకు, సెక్రటరీ గారి మాట మేరకు మేము నిర్వహించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిశాము. కలిస్తే నేను ఆర్డీఓ గారు ఫోన్ చేశాను, పంపిస్తాను అని చెప్పారు. పనులు అయితే ఆపలేదు, వారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ శివారు నరమనగర్లో గత 3 నెలలుగా ఇక్కడ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏమిటని గ్రామ ప్రజలు తెలుసుకోగా, గత 2 నెలల నుంచి ఇది ఒక స్నేహ మల్టీ నేషనల్ కోళ్లఫారాన్ని 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు హాని ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు, స్థానిక ప్రజలందరూ కలిసి ఈ కోళ్లఫారాన్ని నిర్మించొద్దని చెప్పి చెప్పారు. ప్రజలు ఎవరికీ తెలియకోకుండా వేమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి వాళ్ళకే పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. ప్రజలు ఓపికతో గ్రామంలోనే పోరాటం చేసి ఈ పంచాయతీ తీర్మానాన్ని వెనక్కి తీసుకొని మా ప్రజల ఆరోగ్యాన్ని, మా భూముల్ని, మా జంతువుల్ని, మా పశువుల్ని కాపాడమని అడిగారు. ఇప్పటికైనా సరే వెంటనే ఈ యొక్క కోళ్లఫారాన్ని నిలుపుదల చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి అనేక రకాలుగా కలెక్టర్ స్థాయి నుంచి కింద స్థాయి వరకు వినతి పత్రాలు ఇచ్చిన, ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్నటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరిని నిశిస్తూ ఈరోజు విసనపేట స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడానికి ప్రజలు పాదయాత్రగా వెళ్తూ ఉన్నారు. వెంటనే అధికారులు స్పందించకపోతే ఇది రాష్ట్ర స్థాయిగా ఉద్యమం చేపడతామని చెప్పేసి కోరుతా ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు.